తెలుసు, బీజేపీ ప్రభుత్వం 80 కోట్ల ప్రజల ఆధారమైన వ్యవసాయాన్ని చిన్నాభిన్నం చేసి కొన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి దేశంలో అన్నం పెట్టే రైతులందరినీ కట్టు బానిసలుగా మార్చి అదానీ అంబానీ అమెజాన్ కంపెనీలకు తాకట్టు పెట్టడానికి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం 3 నల్ల చట్టాలను పార్లమెంట్లో తీసుకొచ్చింది. చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ చట్టాల వల్ల రైతుల జీవితాల మీద మరణ శాసనం రాసినట్టు అవుతుంది, తక్షణ ఈ చట్టాలను ఉపసంహరింపు చేసుకోండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయినా నరేంద్ర మోడీ గారు మొండి వైఖరితో చట్టాలను తీసుకొచ్చినప్పుడు కనీసం ఈ చట్టాలను సెలెక్ట్ కమిటీకైనా పంపించండి, దేశ స్థాయిలో రైతు కూలీలు రైతు సంఘాలు అదేవిధంగా ఈ రైతు కూలీ సంఘాలతో విస్తృత స్థాయిలో చర్చ జరిగి వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు జరిగిన తర్వాత ఈ చట్టాలను తీసుకురావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ మందబలంతో పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారి బిల్లులను ఆమోదింపజేసుకుని రైతుల జీవితాలపై మరణ శాసనాన్ని రాయడం జరిగింది. దీనికి తిరగబడ్డ రైతాంగం దాదాపుగా 55 రోజుల నుంచి ఢిల్లీ నడివీధుల్లో ఎముకలు కొరికే చలిలో పెద్దోళ్లు చిన్నోళ్లు ముసలోళ్లు అనుకుంటా కొన్ని వేల మంది రైతులు అక్కడ దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపుగా 9 విడతలుగా రైతులతో చర్చల పేరు మీద కాలయాపన చేస్తుంటే దాదాపుగా ఈ 55 రోజులలో 20 మంది దాకా రైతులు అక్కడ చనిపోవడం జరిగింది. మానవత్వం లేని ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాల పట్ల కనీసం మనుషులలాగా కూడా వ్యవహరించలేదు. చనిపోయిన రైతాంగ కుటుంబాలను పరామర్శించడానికి కానీ చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి కానీ లేదా ఈ చట్టాలను వెనక్కి తీసుకుని పార్లమెంటులో తిరిగి విస్తృత స్థాయిలో చర్చలు జరగడానికి కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రైతులను ఆదుకోవడానికి దేశం మొత్తం మీద కొన్ని కోట్లు తెచ్చిన చట్టాలను ఉపసంహరించుకునే విధంగా పోరాటం చేస్తుంటే పెడచెవిలో పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ లో ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మహిళా కార్యకర్తలు రైతులతో పాటు భాగంగా మొదటి నుంచి మోడీకి మంచి మిత్రుడుగా ఉన్న కేసీఆర్ ఈరోజు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, నరేంద్ర మోడీ కేసీఆర్ వేరు కాదు, నానానికి బొమ్మ బొరుసు లాంటి వీళ్ళిద్దరు ఒక్కటే అని చెప్పి రాష్టపతి ఎన్నికల సందర్భంగా ఉపరాష్టపతి ఎన్నికల సందర్భంగా 370 ఆర్టికల్ ఆమోదం పొందినప్పుడు జీఎస్టీ బిల్లు ఆమోదం పొందినప్పుడు నోట్ల రద్దు ఆమోదం పొందినప్పుడు సిఏఏ చట్టాన్ని ఆమోదింపజేసుకున్నప్పుడు అన్ని సందర్భాలలో కేసీఆర్ గారు సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడ్డాడు. ఈ రైతులు రైతు సంఘాలు భారత్ బంద్కు పిలిపించినప్పుడు ఈ ప్రజలు తిరగబడతారన్న ఆలోచనతో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ భారత్ బంద్ లో రైతు కూలి సంఘాలతో కలిసి భాగస్వామ్యం తీసుకున్నారు. ఆ తర్వాత 4 రోజుల్లోనే ఆగమేఘాల మీద ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు రూమ్ లో ఏం బెదిరించిండ్రో, అమిత్ షా గారు ఈడీ ఇన్కంటాక్స్ సిబిఐలను కేసీఆర్ చేసిన తప్పిదాల మీద ఆపి పెట్టిన విచారణను తిరిగి కొనసాగిస్తా అని చెప్పిండో,
ఏం జరిగిందో గాని కేసీఆర్ ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఈ రైతు వ్యతిరేక చట్టాల మీద యూటర్న్ తీసుకుని సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి బీజేపీకి మద్దతు పలకడం జరిగింది. ఇవాళ ఈ చట్టాల వల్ల తీవ్రమైన నష్టం రాబోతుంది. తరతరాలుగా మనము, మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు శాశ్వతంగా అదాని అంబానీ అమెజాన్ కంపెనీలకు బానిసలుగా బ్రతకాల్సిన పరిస్థితులు ఈ చట్టంలో పొందుపరిచారు. ఈ చట్టం ద్వారా కనీస మద్దతు ధర అనే రైతుకు రక్షణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కల్పించిందో శాశ్వతంగా దాన్ని తొలగించారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్లను తీసేయడం జరిగింది. కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేయడం జరిగింది. ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి చట్టంలో కాంగ్రెస్ కల్పించిన అవకాశాలను శాశ్వతంగా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్, నిత్యావసర వస్తువుల నిల్వల మీద ఎవరైనా నల్ల బజార్లో ఎక్కువ నిల్వలు చేస్తే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన చట్టాన్ని శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా ఈ రోజు పెట్టుబడిదారులు, దోపిడీదారులు రైతుల నుంచి అక్కువకు సక్కువకు కొనుగోలు చేసిన తిను బండారాలను గోడౌన్లలో నిల్వ చేసుకుని కృత్రిమ కొరత సృష్టించి వీటిని వినియోగదారులకు అందనంత ఎత్తుకు ఆకాశానికి ధరలు పెంచడానికి ఈరోజు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. రైతు సమాజంలో ఏ వస్తువు ధర అయినా అమ్మేవాడు నిర్ణయిస్తాడు. మీరు పెట్రోల్ బంకుకెళ్లి పెట్రోల్ పట్టించుకుంటే ధర వాడే చెప్తాడు, డీజిల్ పట్టించుకుంటే ధర వాడే చెప్తాడు. ఇవాళ మనం ఒక దస్తి కొనుక్కోవాలన్న బట్టల షాప్కి వెళ్తే ధర వాడే చెప్తాడు. అగ్గి పెట్టే సబ్బు బిళ్ళ మనం కొనుక్కోవాలనుకున్న అమ్మటోడే చెప్తాడు. కానీ దురదృష్టవశాత్తు రైతు ఆరుగాలం కష్టపడి కడుపు కట్టుకుని రాత్రి మగళ్ళు శ్రమకు ఓర్చి పంట పండించి మార్కెట్కు తీసుకెళ్తే అమ్మే రైతు చెప్పడు ధర, కొనుగోలు చేసే ఆసామి ధర చెప్తాడు. ఇవాళ ఆసాముల చేతుల్లో చదువు రాని రైతులు మోసపోతున్నారని కాంగ్రెస్ పార్టీ కనీసం మద్దతు ధర రైతులను రక్షణ కల్పించడానికి కనీసం మద్దతు ధర కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. కనీసం మద్దతు ధర కూడా స్వామినాథన్ కమిషన్ నియమించి రైతు కష్టాలను అన్నింటినీ క్రోడీకరించి పండించడానికి పెట్టుబడి ఎంత అవుతుందో ఆ పెట్టుబడికి 50% కలిపి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తే ఇవాళ చట్టాలను అన్నింటినీ తుంగలో తొక్కి పార్లమెంట్ లో రద్దు చేసి పండించటోడి ఇష్టం, కొనుగోలు చేసేటోడి ఇష్టం అని ప్రభుత్వం మారిపోయే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నది. ఇవాళ కార్పొరేట్ కంపెనీలు అమాయకులైన రైతులతో ఒప్పందం చేసుకుంటే ఒకవేళ అకాల వర్షాలొచ్చో తుఫాన్లొచ్చో లేకపోతే కరువు వచ్చి పండకపోతే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే వ్యవస్థ పూర్తిగా రద్దయిపోద్ది. ఎందుకంటే పండించటోడి నువ్వు, కొనుక్కునేటోడు వాడు. మీ ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకుంటే కరువు వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్లు వచ్చినా రైతుకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకున్నది. ఇవాళ కార్పొరేట్ కంపెనీల మీద గాని ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద గాని రైతులకు కేసులు వేయడానికి అవకాశం లేకుండా ఇవాళ చట్ట సవరణ చేసారు. ప్రభుత్వ అధికారుల మీద గాని, కొనుగోలుదారుల మీద గాని, లేకపోతే ఒప్పందం చేసుకున్న కంపెనీల మీద నష్టం జరిగిన రైతు కోర్టుకెళ్లడానికి కూడా అవకాశం లేకుండా ఈ చట్టాలను తీసుకొచ్చిండ్రు. తద్వారా రైతుల జీవితాల మీద శాశ్వత మరణ శాసనం నరేంద్ర మోడీ రాస్తే దానికి సంపూర్ణంగా కేసీఆర్ గారు మద్దతు పలికిండ్రు. నిన్న మొన్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పిండు, యాసంగిలో మేము ఏం కొనం, కొనుగోలు కేంద్రాలను ఎత్తేసినాం, నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఇవాళ కేసీఆర్ అదేవిధంగా నరేంద్ర మోడీ కలిసి రైతులకు చేస్తున్న అన్యాయం మీద కాంగ్రెస్ పార్టీ రాజ్భవన్ ముట్టడి చేస్తే రైతులకు అనుకూలంగా ఉండాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మమ్మల్ందరినీ రైతులను, రైతు కూలీలను ఇవాళ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఇది చివరి పోరాటం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఈ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రేపు 29 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.
పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేస్తాం. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ను కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది. ఖచ్చితంగా ఈ చట్టాలు వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. రైతులకు మేము అండగా ఉంటాం. ఇంతకుముందు మా ఆడపడుచులు ఇచ్చిన స్లోగన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ జెండా రైతులకు అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా ఈ రైతులను కాపాడడానికి సంపూర్ణమైన పోరాటాన్ని నిర్వహిస్తాం. ఈ రోజు రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. కేసీఆర్ ఎట్లయితే నరేంద్ర మోడీకి అండగుండడో రేపు పార్లమెంట్ సమావేశాలలో టీఆర్ఎస్ ఎంపీలు మోడీ వైపు ఉంటారా, రైతుల వైపు ఉంటారా తేల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది. ఇప్పటికైనా కేసీఆర్ నువ్వు పాల్పడ్డ దోపిడీకి ఇవాళ మోడీకి లొంగిపోయినావు. ఇవాళ కేసీఆర్ దోపిడీని నరేంద్ర మోడీ గారు కాపాడుతున్నారు. పదే పదే నేను టీవీల పేపర్లో చూస్తున్నా బండి సంజయ్ మాట్లాడుతుండే కేసీఆర్ అవినీతి గురించి, డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడిండు, కిషన్ రెడ్డి మాట్లాడిండు. ఈ 6.5 సంవత్సరాల కేసీఆర్ అవినీతి మీద బిజెపి ఒక్క విచారణకైనా ఆదేశించిందా? కేసీఆర్ దొంగతనం చేస్తుంటే ఆ దొంగని కాపాడుతున్నది బిజెపి. వీళ్ళిద్దరు తోడు దొంగలే, వీళ్ళిద్దరు బండారాన్ని బయట పెడతాం బండి సంజయ్. మేము మీరు నాటకాలు ఆడకండి. ఎన్నికలలో ఓట్ల ప్రయోజనం కోసం 4 ఓట్లు కొల్లగొట్టడానికి బీజేపీ వాళ్ళు మభ్య పెడుతుండ్రు. ఈ 6.5 సంవత్సరాలలో బీజేపీ వాళ్ళు కేసీఆర్ దోపిడీ మీద ఒక్క విచారణ కూడా ఆదేశించలేదు. ఇది ప్రజలకు వివరించి చెప్తాం. ఇవాళ మేము అడుగుతున్నాం, కాళేశ్వరం దోపిడీ మీద మీరు విచారణకు ఆదేశించిందా? విద్యుత్ కొనుగోళ్ల మీద మీరు విచారణకు ఆదేశించిందా? విద్యుత్ ఉత్పత్తి కోసం నిర్మిస్తున్న యాదాది భద్రాద్రిలో 1000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే మీరు విచారణకు ఆదేశించిందా? కాందిశీకుల భూములను 100 ఎకరాలు కేసీఆర్ బంధువులు కొల్లగొడితే కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా? బంగారు కూలి పేరు మీద 100 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడితే ఢిల్లీ హైకోర్టు నుంచి విచారణకు నేను కోర్టు ఆదేశాలు ఇప్పిస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆపిపెట్టింది. దీనికి నరేంద్ర మోడీ సంపూర్ణమైన సహకారం ఇవాళ కేసీఆర్ కు అందిస్తున్నాడు. వీళ్ళిద్దరు అంటగాగి చీకటి ఒప్పందాన్ని గల్లీలో కుస్తీ చేసినట్టు ఢిల్లీలో చేస్తున్న దోస్తీని ప్రజలందరు గమనిస్తున్నారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఈ రైతు వ్యతిరేక చట్టాలను కేసీఆర్ నరేంద్ర మోడీ రైతుల నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుండు. రాష్ట ప్రజలందరూ కూడా కార్యోన్ముఖులై అటు మోడీ ఇటు కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. మేమందరం కలిసి రైతు కూలీలను, రైతులను, రైతు కూలీల సంఘాలను అన్నిటిని కూడా కూడగట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.